రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకో రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేవారు కనుమరుగైపోయారు. ఆ దశ గుర్తుపెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్ అయ్యారు, అచ్చెన్నాయుడు గారు పొరపాటున వచ్చారు. తర్వాత వారిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనవి చేస్తాం. వారికి ఉపయోగపడేటటువంటి అంశాలు నేను ఏం చెప్తానంటే అధ్యక్ష మీరు తొందరపడొద్దబ్బా. అధ్యక్ష మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా, కొద్దిగా ఓర్పుగా వినండి, మంచి మాటలు వినండి. ఆ నాయిస్ తగ్గించండి. నేను అనేది ఏమిటంటే అధ్యక్ష, నేను ఎందుకు మారాలి అని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఒక ఎస్టిమేషన్ ఉందన్న ఉందండి అధ్యక్ష. ఎందుకంటే అనుభవజ్ఞుడు. ప్లీజ్ అనుభవజ్ఞ గవర్నర్ ప్రసంగం మీదే మాట్లాడుతున్నాం అబ్బా. మీకు కూడా మధ్యలో సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే మీటింగ్ లో మాట్లాడితే మీరు ఉండరని ఇక్కడ మాట్లాడుతున్నాము. మీటింగ్ లో మాట్లాడితే మీకు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఉండమని మేము మీకు మాట్లాడుతున్నాం అధ్యక్ష. వారిని కొద్దిగా కంట్రోల్ చేయాలి ప్లీజ్. ఓకే అధ్యక్ష, నేను ఇది ఎలా ఉందంటే అధ్యక్ష, నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష వారు చెప్తుంటే ఏంటంటే, మొన్న ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో చెక్ చేశారట. పోలీసులు అటు ఇటు బట్టి చెక్ చేసి ఆయన తన నుంచోబెట్టి చెక్ చేశారని పాపం వారందరూ బాధపడుతున్నారు. వారు ఏమంటున్నారంటే అధ్యక్ష, మా చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేస్తారా? ఏమిటి మా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్పవారు, వాడిని మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందన్న అధ్యక్ష, పరమానందే శిష్యులు గుర్తొస్తున్నారు అధ్యక్ష. పరమానందే శిష్యులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష, కానీ నారానంద స్వామి వారికి 22 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష. దీని పరిస్థితి ఏమిటంటే కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష, కన్ఫైడ్ చేశారు. ఏం అధ్యక్ష మధ్య మధ్యలో అడ్డం వస్తే ఏదండి అధ్యక్ష? అధ్యక్ష మీ ద్వారా వారికి మనం చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ సార్, ఆయన పేరేంటో రామకృష్ణ గారికి అవకాశం ఉండే అధ్యక్ష, నేను చెప్తాను సమాధానం. వారు అలా మాట్లాడుతుంటే ఏం చెప్తాం? నా వైపు తిరిగి మాట్లాడుతుంటే రామకృష్ణ గారు ఏం చెప్తాం చెప్పండి. మీకు మీసాలు బాగా ఉన్నాయని మీరు గట్టిగా మాట్లాడితే నేను భయపడతానా? ఏం చెప్పండి సార్. అధ్యక్ష వారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు. కూర్చోండి, మాట్లాడతారు అధ్యక్ష. వారు రామకృష్ణ గారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతారు. ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది, ఆయన మీసాలు అయి ఉన్నాయి. మీరు ఆయన డైరెక్ట్ గా కాదు ఆయనతో మాట్లాడమని అధ్యక్ష, వారిని కూర్చోబెట్టి అధ్యక్ష. రాంబాబు గారు అధ్యక్ష, యూ షుడ్ కన్ఫైడ్ ది సబ్జెక్ట్ ప్లీజ్. కన్ఫైడ్ ది గవర్నర్ సెంట్రస్. ఓకే అధ్యక్ష, నేను చెప్పాలనుకుంది 2 మాటలు. వాడు నేను చెప్పని ఇట్లా మధ్యలో ఆ సబ్జెక్ట్ చెప్తుంటే మధ్యలో వచ్చి మా గురించి చెప్పండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది ప్రాబ్లం ఇక్కడ. మేము సబ్జెక్ట్ లోకి పెడుతుంటే కాదు మా గురించి చెప్పండి అని మధ్యలో అడ్డం వస్తున్నారు, అది నా బాధ. నేను ఎందుకు చెప్తానంటే అధ్యక్ష బలరాం కృష్ణమూర్తి గారు కూర్చోండి మాట. పరమానందే అధ్యక్ష, పరమానందయ్య శిష్యులు నారానందయ్య శిష్యులు బలరాం కృష్ణమూర్తి గారు చెప్పండి. ఒక్క నిమిషం రాంబాబు గారు, ఒక్క నిమిషం.